हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल आरआरएस किचन एंड व्लॉग्स। मन किचन लो चूपించబోయేది క్యాప్సికమ్ ఫ్రై అండి। క్యాప్సికమ్ ఫ్రై 10 నిమిషాల్లో చాలా టేస్టీగా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। ఈ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, సాంబార్లోకి బాగుంటుంది, చాలా త్వరగా చేసుకోవచ్చు। మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 kg క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। శనగపిండి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి। ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, ధనియా పౌడర్, salt, ఎండుమిర్చి। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకోండి। pan హీట్ ఎక్కిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోండి। ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి। ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి। ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకును వేసుకోండి। ఆనియన్స్ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వరకు salt, 1 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోండి। ఇదంతా ఒకసారి కలుపుకోవాలి। అందులో 1/2 కిలో క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। కారం, ఉప్పు, పసుపు అన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి। మూత పెట్టి 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి। 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి। మార్నింగ్ పిల్లలకి స్కూల్ కి చేసి ఇవ్వడానికి 10 నిమిషాల్లో రెడీ అవుతుంది ఈ క్యాప్సికమ్ ఫ్రై అనేది। ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకొని మూత తీసి చూడండి, ఈ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అవుతుంది। ఇది చపాతీలోకి, రైస్ లోకి, సాంబార్లోకి ఎందులోకైనా తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి। ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।